మూల నుంచేమో వస్తున్నాం మంచినీళ్లు. ఈ ఆగచాట్లు బుజ్జమ్మకు చెప్పాలి మనం. అవు పిన్ని, మన బంగారు తల్లి బుజ్జమ్మకు కనుక మన కష్టం తెలిస్తే కలెక్టర్తో మాట్లాడి మన ఊరికి కొలాయి తెప్పిస్తుంది. ఇదిగో అమ్మా, ఈ ఊర్లో రాజలక్ష్మి ఇల్లు ఎక్కడ? రాజలక్ష్మి ఆమెవరు? అది మన బుజ్జమ్మ పేరే. నీకెందుకు? బుజ్జమ్మతో నీకేం పని? టీవీలో వచ్చింది కదా, మా అమ్మగారు ఒకసారి చూసి మాట్లాడరమ్మన్నారు. అట్టాగా మీ అమ్మగారెవరు? టౌన్లో చాలా పెద్ద వ్యాపారం ఉంది, రాజలక్ష్మి గారు లాంటి వాళ్ళంటే చాలా ఇష్టం. ఆమె కూడా చేయగలినంత సాయం చేస్తారు, ఒకసారి ఇంటికి కూడా ఆహ్వానించమన్నారు, అందుకే వచ్చినాను. అవునా, చాలా మంచిది బాబు. అగో ఆ మూల దిరుక్కో, మొగదాల పెద్ద చెట్ల ఇల్లే మా బుజ్జమ్మిల్లు. ఇదిగో తాత, ఈయనకి మన బుజ్జమ్మిల్లు చూపించు, టౌన్ నుంచి వచ్చాడు. దాబి, థ్యాంక్స్ అమ్మా. ఇదే. థ్యాంక్స్ తాత. పర్లేదు బాబు. అతను జీవిత ఖైదీ కృష్ణమూర్తి, దారుణ నేరాలకు మాత్రమే చట్టం ఆజన్మ ఖైదీ విధిస్తుంది.
ఆ శిక్ష అనుభవించే వ్యక్తి జైలుగోళ్లు దాటి రావడం అంత సులభం కాదు. తెలుసు సార్, కానీ స్వతంత్రించి ఒక విషయం మీకు తెలిసిందే అయినా ధైర్యం చేసి గుర్తు చేస్తున్నాను. శిక్షను మోసేసినంత మాత్రాన నేరస్తుడి కాడు. నేరస్తుడిగా ముద్రపడిన గౌరవం పోగొట్టుకుని మనుషులుంటారు, వారు రెండవ కోవా. గోవింద్ సార్, పృథ్వీ నీలాల పెళ్లి చూడాలని ఎంతగానో కోరుకుంటున్నారు, ప్లీజ్ వారికి పర్మిషన్ ఇవ్వండి. అతను ఏ నేరం కింద శిక్ష అనుభవిస్తున్నాడు? నాకు తెలిసి జరగలేదయ్యా. నన్ను బలి పశువుని చేసిన స్వార్థం ఎవరిదో కాదు, పార్వతి తండ్రిదే. ప్లీజ్, జరిగింది ఎక్కడా చెప్పనని, ఇదంతా మన మధ్యే ఉంటుందని మాటి. అంత డీటెయిల్డ్గా తెలియదు సార్. వారు మాకు అప్పట్లో లెక్చరర్, చాలా గొప్ప భావాలుండే వ్యక్తి. మేమంతా ఆయనలా ఉండాలని తెగ ఆరాటపడిన వాళ్ళం. అలాంటి వారు సడన్గా మాయమయ్యారు, తిరిగి రాలేదు. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి, అనుకోకుండా జైల్లో కనిపించారు. గోవింద్ సార్ నా పరిస్థితిలో చూసి షాక్ అయ్యాను. ఆయన గతం చర్చించడానికి ఇష్టపడలేదు, నేను వారిని ఇబ్బంది పెట్టలేకపోయాను. వారి వల్ల ప్రభావితమైన వాణ్ణి కాబట్టి వారు ఈ పెళ్లికి రావాలని, పిల్లల్ని దీవించాలని నా కోరిక. సార్, మీరు ఈ విషయంలో నాకు ఎలాగైనా హెల్ప్ చేయండి. వింటుంటే చాలా సంతోషంగా ఉంది కృష్ణమూర్తి. గురువుల్ని, వాళ్ళు చెప్పిన పాఠాల్ని అప్పటికప్పుడే మర్చిపోయే కోటానుకోట్ల శిష్యుల మధ్య మీ ఒకప్పటి గురువును గుర్తుపెట్టుకోవడం, వారి ఆశీర్వాదం మీ బిడ్డకి దక్కాలనుకోవడం రియల్లీ గ్రేట్. విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గాని వెళ్ళిపోయి ఉంటుందా? ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. నీలవేణి, న్యూస్ రీడర్, తనను కలవాలి. వెయిట్ ఏ మినిట్ సార్.
నీలవేణి గారు ఈవినింగ్ బులెటిన్ సార్, 4 తర్వాత వస్తారు. ఎప్పుడు దాని ముందేనా? కళ్ళు పాడైపోతాయి. హలో ఇంద్రాదేవి, కూర్చున్న చోటు నుంచి లోకం మొత్తం చూపెట్టే అద్భుతం ఇంటర్నెట్. దీని ముందు సెటిల్ అయితే టైం గేమ్ అన్నీ మర్చిపోతాం, అదంతే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆ మాత్రం నాకు తెలుసు. నేను నా పనంతా కంప్యూటర్లోనే చేస్తాను, కానీ మరీ 24 గంటలు అంకితమైపోకు అంటున్నాను. మా, హియర్ ఇస్ ఎ ఇంటర్వ్యూ కాల్. రేపే రమ్మన్నారు, ఆఫీస్ మెజిస్టిక్ సెంటర్లోనంట. వెళ్తావా? వద్దా, పెద్ద కంపెనీమా, మంచి పోస్ట్. నేను నీతో వస్తాను. మేడం, వెళ్లేది ఇంటర్వ్యూకి, షాపింగ్కి కాదు. నువ్వెందుకు? ఒక్కదాన్ని పంపను రాజు, వస్తానంతే. ఓకే, ఇంటర్వ్యూ వరకు ఓకే. సెలెక్ట్ అయితే రోజు నాతో జాబ్కొస్తావా? నవ్వుతారుమా, నిన్ను చూసి కాదు నన్ను చూసి. నువ్వేవైనా చెప్పు రాజు, ఈ పరిస్థితుల్లో నిన్ను ఒంటరిగా పంపే ప్రసక్తే లేదు. మై డియరెస్ట్ మా, మనలో ఉండే ధైర్యం మనకెప్పుడు పర్మనెంట్ ఫ్రెండ్. పరిస్థితుల్ని బట్టి అది తప్పుకోకూడదు, తల దించుకోకూడదు అట. చిన్నప్పటినుంచి మా ఇంద్రాదేవి నేర్పించిన పాఠం ఇది, మర్చిపోతే ఎలా? పరిస్థితుల్ని ఎదుర్కోనివ్వుమా, పిరికిగా పారిపోమని చెప్పకు ప్లీజ్. వచ్చేసింది. నీలవేణి నైట్ షిఫ్ట్, అప్పటిదాకా ఆగాల. డామ్ ఇట్, చెప్పు చీచా. నీలవేణి, జెమిని న్యూస్ రీడర్, నాకు తన ఇంటి అడ్రస్ కావాలి. ఎందుకు చీచా? చెప్తే తప్ప కనుక్కోవారా? వెయిట్ చేస్తున్నా, 5 మినిట్స్ అంతే. ఓకే చీచా. డామ్ ఇట్,
కమ్ బాయ్, కలుస్తున్నాం మనం, కలిసి తీరుతాం, గుర్తుపెట్టుకో. చీచా, పట్టాను, కొరియర్ వాళ్ళని చెప్పా. ముందు అడ్రస్ చెప్పరా. నోట్ చేసుకుంటావా, ఎస్ఎంఎస్ పెట్టనా? గుర్తుంటుంది, చెప్పు. ఓకేరా, థ్యాంక్స్, వెంటనే వెళ్తున్నాను అక్కడికి. చీచా, తోడురానా? అక్కర్లేదురా. అదృష్టం అనిపించిందప్పుడు. ఆపద తెచ్చి పెడుతుందేమోనని టెన్షన్ ఇప్పుడు. ఈ బంధం వీరేన్ భవిష్యత్తుకు పునాది అనుకున్నాను. ఇదే వాడిని ప్రమాదంలోకి నెడుతుంది. ఎలా? స్వామిదాస్, సరిగ్గా వాడుకో, దీపంలా వెలిగిస్తా. విసిరేశావో, కొరివై కాలుస్తా. ఒక్క వారం టైం ఇస్తున్నాను, నీ నిర్ణయం మార్చుకొని ముహూర్తాలు మాట్లాడేందుకురా. బెదిరిస్తున్నాడు బాగా, వీరేన్ను వదులుకోనంటున్నాడు. మీరు మీ మాట వెనక్కి తీసుకోండి, నన్ను విముక్తుణ్ణి చేయండి. ఇది లేకపోతే మీరుండరని. నన్ను హర్ట్ చేయకండి డాడ్, ప్లీజ్ డోంట్ kill me. అతను అడిగాడని వీరేన్ను మళ్ళీ షరతుల్లో కట్టేయాలా? లొంగ తీసుకునేందుకు ట్రై చేయాలా? నో, ఇక ఆ ఉద్దేశం లేదు. అయిందంతా అయింది, ఏది సరిదిద్దలేం, మార్చలేం. ఇప్పుడు గౌరీశంకర్ ఏం చేస్తాడని కాదు, వీరేన్ను ఎలా కాపాడుకోవాలో ఆలోచించాలి. నిరాశల దారులలో